ఈ నెల 26వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో త్వరలో జరగనున్న సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలపై నేతలతో మంత్రి చర్చించారు. కార్యక్రమాల నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగనమలం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 దాకా 7 జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని వివరించారు. ఏ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపెట వేశారన్నారు. దాని గురించి చెప్పుకునేందుకు తమకు ఒక అవకాశం దొరికింది అన్నారు. గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, కానీ సీఎం జగన్ మాత్రం వారిని అక్కున చేర్చుకుని అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ దగా చేసిన విషయం గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తావించారు. కృష్ణా జలాల పునః పంపిణీపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాజిక న్యాయ బస్సు యాత్ర అని చెప్పి ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జరిగే విధంగా మూడు ప్రాంతాలుగా విభజించి ఉత్తరాంధ్ర, కోస్టల్ జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా విభజించి ఈ యాత్రను ప్రతిరోజు కూడా మూడు సమావేశాలు మూడు ప్రాంతాల్లో కూడా జరిగే విధంగా రూపొందించి దానికి ఇన్ఛార్జీలుగా రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది. మరి ఈ రాయలసీమ జిల్లాల్లో దాదాపు 49 జిల్లాలు ఈ మూడో విడత రాయలసీమ జిల్లాలుగా జరుగుతాయి. ఈ యాత్రలో అన్ని జిల్లాల్లో కూడా మొదలైనట్లే మనకు కూడా అనంతపూర్లో సింగనమల నియోజకవర్గంలో 26వ తేదీ మొదటి యాత్ర జరుగుతుంది. ఈ మొదటి విడతలో 26 నుంచి 9వ తేదీ దాకా 7 నియోజకవర్గాలు 7 జిల్లాల్లో ఎంచుకొని ఈ సామాజిక న్యాయ యాత్ర జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో శాసనసభ్యులందరూ కూడా ముందుండి దీన్ని పెద్ద ఎత్తున అక్కడ ఉన్న స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులు, మరి శాసనమండలి సభ్యులు ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉంటారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి నేను మీ ద్వారా మా ఈ 49 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు ప్రధానంగా, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా శాసనసభ్యులందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో అన్ని సమావేశాల్లో చెప్పేది కాకుండా సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారితోనే ఇది తేవడం జరిగింది, ఆయనే తీసుకురావడం జరిగింది. ఈరోజు నియమించబడిన శాసనమండలి సభ్యులు కానీ లేదా మా శాసనసభ్యుల్లో మెజారిటీ శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వారే ఉండే విధంగా వారు గత శాసనసభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంలో కానీ ఈ విధంగా ప్రతి చోట కూడా ఆయన మార్కు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని వారు ఏదైతే చెప్తారో ఆ మార్కు కనపడే విధంగా అన్ని రకాల కూడా సేవలు అందించాడు ప్రభుత్వ పరంగా. వారిని అనగొదొక్కిన పార్టీలన్నీ కూడా మా బీసీలు మా పార్టీ పట్టుగొమ్మలు అని చెప్పి గతంలో ఏదైతే ఓట్లు వేసుకున్నారో తెలుగుదేశం పార్టీ వారు అక్కడి నుంచి అవన్నీ కూడా పటాపంచలైపోయి ఈరోజు మాకు నిజంగా సేవ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మేము బలపరచాలని చెప్పి ఏదైతే ప్రధానంగా వారందరూ కూడా ఉద్దేశపడి పనిచేస్తూ ఉన్నారో వారిని ఇంకా ఈ సామాజిక న్యాయ యాత్ర బాగా ఉత్తేజవంతులు చేసి తప్పనిసరిగా పార్టీలో ఇంకా ఎవరైనా కొంతమంది రాని వారు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి దీన్ని పూర్తి స్థాయిలో ఈ బస్సు యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ శాసనసభ్యుడే చేస్తారు ఆయన తో పాటు జిల్లాలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్లు గాని ఇంపార్టెంట్ శాసనసభ్యులు గాని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆ విధంగా 7 జిల్లాలు ఉన్నాయి మనకు రాయలసీమలో 7 జిల్లాలలో 7 నియోజకవర్గాలలో 26వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ దాకా జరుగుతాయి బీసీలకు మైనారిటీలకు ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళందరికీ కూడా మా పార్టీ మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయబోతాడు అని నేను తెలియజెప్తాం ఎన్నో రకాల మేము సేవలు అందించాం ప్రభుత్వ రంగ గాని జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనతో శాసన మండలి సభ్యులుగా చాలా మందికి అవకాశం కల్పించాం వారికి ఆర్థికంగా పునరుత్తేజం చేసేదానికి వాళ్ళ కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి కులము మతము లేదా ప్రాంతము ఏదైతే తెలుగుదేశం పార్టీలు చూస్తూ ఉన్నారో ఆ విధంగా కాకుండా జన్మభూమి కమిటీ మండలానికి ఒక కమిటీ జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఆ విధంగా పెట్టుకొని వారి పార్టీ కార్యకర్తలకు వారికి కావాల్సిన వారు చేశారు తప్ప ఈరోజు కేవలం పేదరికాన్నే చూసి అందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని చెప్పుకునేదానికి మాకు అర్హత ఉంది కాబట్టి ఈ సభల్లో విజయవంతం అయ్యేదానికి అది ఒక్క మెసేజే సరిపోతుందని చెప్పి నేను తెలియజేస్తాను.